దేశ విదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వాల వరకు అందరి నోటా వినిపిస్తోంది అదే సమయంలో కరోనా వైరస్ మూలాలు చైనాలోనే ఉన్నాయని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయటం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని డ్రాగన్ దేశం చైనా ప్రయత్నించింది అంటూ అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి అంతర్జాతీయంగా అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ఇదే డిమాండ్ తో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సదస్సు సందర్భంగా మొత్తం అరవై రెండు దేశాల నుంచి ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయంగా ఓ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించి బాధ్యులను శిక్షించాలన్న కు భారత్ కూడా మద్దతిచ్చింది ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సదస్సులో ఐరోపా సమాఖ్య ఆస్ట్రేలియా నేతృత్వంలోని అరవై రెండు దేశాలు చేసిన డిమాండ్కు భారత్ మద్దతు పలికింది ప్రపంచంలో ఇతర దేశాలతో పాటు కరోనా వైరస్ బాధిత దేశంగా ఉన్న భారత్ కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు చేయించాల్సిందేనని తాజాగా డిమాండ్ చేసింది అయితే కరోనా వైరస్ ముందుగా ఎక్కడ బయటపడింది అంటే చెన్నైలోని వుహన్ లో అని అందరూ చెబుతున్నారు కానీ దాన్ని నిరూపించుకునేందుకు ఆధారాలు మాత్రం లేవు అయితే చైనాలో ముందుగా బయటపడిందనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని బహిష్కరించాలని ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారు మామూలుగా ఏదో వాణిజ్య డిమాండ్ అయితే మిగతా కానీ తమ ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసిన కరోనా వైరస్ మూలాలు చైనాలో ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా సైలెంట్ గా ఉండేందుకు మిగతా దేశాలకు మనసొప్పుకోవటం లేదు దీంతో ఎక్కడా చైనా పేరెత్తకుండానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తుకు వారంతా డిమాండ్ చేస్తున్నారు చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వేదికగా అరవై రెండు దేశాల ప్రతినిధులు తీసుకొచ్చిన ముసాయిదా తీర్మానంలో ఎక్కడా చైనా పేరు కానీ వుహన్ సిటీ పేరు కానీ లేవు అలాగే స్వతంత్ర దర్యాప్తుకు బదులుగా మదింపు అనే పదాన్ని వాడారు వైరస్కు ఏ జంతువు కారణమైంది అది మానవుల్లోకి ఎలా ప్రవేశించింది మధ్యలో ఎవరి పాత్ర ఉంది ఇలా పలు అంశాలను ఈ మదింపులో చేర్చారు అన్నిటికంటే మించి చైనాను ఈ విషయంలో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ పెద్దన్న దేశమైన అమెరికా దీనిపై ఇంకా తన వైఖరి వెల్లడించలేదు అంటే వ్యూహాత్మకంగానే తాను ను బయటపడకుండా తన మిత్రులను ప్రోత్సహిస్తున్నట్లుగా అర్థమవుతోంది ఇక కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే పేరుతో తనను ప్రపంచ దేశాలు టార్గెట్ చేస్తున్నాయని ముందే గ్రహించిన చైనా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు దేశాల నిపుణులు ఈ వైరస్ ల్యాబ్ లో తయారైందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసినట్లు చెప్తోంది